అమిత్ షా సభలాగే మోదీ సభ జరుగుతుందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని జ్యోత్స్యం చెప్పారు. ముందు తన ఇంటిని చక్కదిద్దుకుని బయట గెలుపు కోసం ప్రయత్నించాలని వైసీపీ అధినేత జగన్ కు సూచించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఎవరికి హామీలు ఇవ్వల. ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ అయితే నా నోటీస్కి వస్తుందో దాన్ని చేసేటువంటి వాడినే తప్ప, ఇదిగో నీ కిరీటం పెడతా, నీకు భుజకీర్తులు పెడతా, నువ్వు నాకు ఓటి అని నేను ఏ ప్రజలు కూడా ఇంతవరకు నా జీవితంలో చెప్పలే. నా పైన నమ్మకం విశ్వాసం మీకుంటే నేను మీ అవసరాలను ప్రజా అవసరాలను తీర్చగలను అనుకుంటే నాకు ఓటు అయ్యేది, లేకపోతే వద్దు. లేదా ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్తా, నాకంటే మంచివాడు, మీ అవసరాలు తీర్చగలిగాడు, నాకంటే సమర్థుడైనటువంటి వాడు ఎవడైనా వస్తే దయచేసి వాడు ఓటు వేయండి, నా ఓటు వేయండి. ఈ మాట కూడా నేను చాలా స్పష్టంగా నా ఎలక్షన్లో చెప్తా. నేను ఇంతవరకు ఎప్పుడు ప్రామిసులు చేయలే, ఎవరైనా నడుతూ కూడా ఇవాళ ప్రసక్తే లేదు. అది అవ్వదు అనుకుంటే ఇది అవ్వదు పోయి అని కూడా స్పష్టంగా చెప్తా. నీకు ఎవరైనా చేస్తానంటే ఆయన ఇంట పోదు చెప్తా. ఇది చేయగలను అనుకుంటే ఇప్పుడు ఎందుకయ్యా నా మీద నమ్మకం పెట్టుకోండి, అప్పుడు సంగతి చూద్దాం అని చెప్పి కాకపోతే మాత్రం పెట్టి ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు, కొంత ఎక్కడో అవుతుంది అనేటువంటిది నాకుంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు అడిగిన దానికి కొంత సానుకూలత ఉంటుంది. ఉన్నప్పుడు ఇవాడు చెప్పాలి తప్పుడు అవసరంలా అంతే. నేను చేస్తాను కూడా ఎవరికి చెప్పను. నీ కిరీటం పెడతాను. నేను ఇంతవరకు నా ఎలక్షన్ 40 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడూ చెప్పలే, ఇంకా రేపు చెప్పను, రేపు కూడా నేను నిలబడటం లేదనుకో, అయినా చెప్పను, క్యాన్వాస్ పోతా కదా అప్పుడు కూడా చెప్పను. పక్షాలు సంగతి వదిలిపెట్టు, అన్నం వండే ఆమెకు ఒక మెతుకు పట్టి చూస్తాడు అర్థం. ప్రజలకు అర్థమైపోయింది. శ్రీకాకుళంలో అమిత్ షా మీటింగ్ చూసిన తర్వాత ఈయన మీటింగ్ ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని మళ్ళా నువ్వు నన్ను అడితే ఎట్లా తమ్ముడు, నీ అమాయకత్వా లేకపోతే నేను అమాయకుండానే అడుగుతున్నావా నువ్వు? బీజేపీకి కాంగ్రెస్కు ఈ రాష్ట్రంలో స్థానం ఉంటుందనే దానికి నేను అంగీకరించాలి. కష్టం ఉంటే ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ చెప్పుకోదగ్గ సంఖ్య ఉంటుంది అనేది నాకు మళ్ళా చెప్తున్నా, పట్టణ పౌరులు సహకరించి మీరే మీరు ఆ 15 అడుగులు అనేటువంటిది తొలగించుకుంటే మంచిది, ఉపయోగపడితే మంచిది. అట్లాగే కొంతమంది చెప్తా అంటారు, నువ్వు డబ్బు తీసుకోవద్దు, నువ్వు అకౌంట్ ఇవ్వద్దు, దానివల్ల మీరు నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు, వెస్టర్డ్ ఇంట్రెస్ట్ తప్పకుండా ఆ మాటలు చెప్తారు. అట్లా కాకుండా మీరు తహసీల్దారికి ఒక లెటర్ చేయండి, సార్ దిస్ ఇస్ మై అకౌంట్ నెంబర్ అని ఇస్తే ఆ అకౌంట్లో మీ డబ్బులు మీకు వస్తాయి. 11వ తారీఖు నుంచి చేస్తాం, చేయాలి కదా. మా దేశ ప్రజలందరికీ తెలుసు, అయినా మళ్ళా మళ్ళా చేసి పూర్తిగా మేము చేస్తున్నది తప్పు రైటు నిర్ణయం చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది. మా వాడని వినిపిస్తున్నాం, చాలా సంఘటనలు చాలా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. శ్రీకృష్ణుడు ఏమన్నాడు మహాభారతంలో అది తెలీదా? అన్నీ తెలుసు. ఆయనను పోయి రావాలను హస్తన కన్నాడు. ఇవాళ అదే పందాలు నడుస్తున్నట్టు మా ముఖ్యమంత్రి కూడా ప్రయత్న లోపం జరగకూడదు అనేటువంటి దానిలో ఆ పద్ధతిలో ఈసీ అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళమని ప్రతి ఒక్కరు పొత్తుల్లో చెప్తున్నారు కదా. నేను వాళ్ళకంటే మహానుభావుడా నేను కదా సార్? అంటే కాదు, గతంలో ఇప్పుడు బీజేపీ పార్టీ జనసేన అంతా మీరు కలిసి పోటీ చేశారు, ఇప్పుడు ఎంతో కొంత ఓట్ల చీలిక అనేది వస్తుంది, ఇందులో కూడా సామాజిక వర్గాల అంశం కూడా ప్రధానంగా ఉంటుంది. మరి ఆ రోజుకు ఈ రోజుకు రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు
తన నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. అతను ముఖ్యమంత్రిగా ఉంటే సామాన్య జనులకు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడతాడు అనే దాంట్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ పొత్తులు ఉన్నా పొత్తులు లేకపోయినా హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రఘువీరాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పాడు కదా నో పొత్తులు, ఇంకొకన వైఎస్ఆర్ ఆయన చెప్పాడు కదా నో పొత్తులు, ఆయన సినిమా ఆయన చెప్పాడు కదా నో పొత్తులు. కరోనా వస్తే మేము హక్కులు చేర్చుకోవడానికి కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ ఎనిమి కాదు, స్నేహితుడు కాదు. కరోనా వస్తే ఏమాత్రం అవకాశం ఉన్నాయంటే ఏమి దుర్యోధనుడు కాదు వాళ్ళ ఆయన పేరు అంటే ధృతరాష్ట్రుడు కౌలికి కౌకిలి కారాదు అంతే. చంద్రబాబు ఎందుకు మాట్లాడిస్తారు, తెలియదు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు. నా లాంటి వాళ్ళ ఊరక ఉండవు, ఎక్కడో సత కుప్పిగొంతులు వేయాలని ప్రయత్నం చేస్తారు, ఏదో మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఎవరిని చెప్పడం. అతను ఇంతవరకు ఫలాని వారితో నా పొత్తు, ఫలాని వారితో నా పొత్తు లేదు అనేటువంటి మాట కూడా చెప్పలేదు ఇంతవరకు. అది అది గుర్తుపెట్టుకోజీ వెంకటేష్ మాట్లాడతాడు, దివాకర్ రెడ్డికి మాట్లాడతాడా, వాళ్ళకేం పని లేదు వాళ్ళకు. అధినాయకుడు నిన్ను దూరంగా పెట్టలే, ఆయన దగ్గరికి తీసుకున్నా చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ మిత్రుడు అంతకంటే కాదండి. సమయానుకూలంగా అవసరం అనుకుంటే దగ్గరకు వచ్చిన వాడిని చేరదీస్తాడని నా నమ్మకం. దూరంగా ఉన్నవాడిని కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు చేతులు పట్టుకోండి. దీనివల్ల అంతో ఇంతో లాభం వస్తుంది తప్ప నష్టం రాదని నాదం. ఎవరైనా నష్టపెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. 90% అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లాస్ట్ ఎలక్షన్ లో టీడీపీకి ఓట్ చేశారని నేను నమ్ముతున్నాను, నాకు కూడా ఓట్ చేశారు నా అభిప్రాయం. అయితే ప్రజాహితం కోసం ఇవాళ అవి వాయిడ్ చేయటం జరుగుతుంది. ఏ ఒక్కరిని చెప్తే అతని స్వార్థపరులు క్రియేట్ చేస్తా అంటారు, ఆ కోర్టుకు ఈ కోర్టుకు వాడి దగ్గరికి వీటికి డబ్బులు చేస్తా అంటారు. నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు కానీ దేశం వాళ్ళ యొక్క స్వలాభం కోసం సంఘం ఎప్పుడు ఉంటారు, 100% నుంచి ఎప్పుడు బాగా తిరగమని చెప్తా, బాగా తిరగమని చెప్తా. మొదట ఇల్లు చక్కదిద్దుకోని మన బయట సంగతి ఆలోచన చేయవయ్యా అని చెప్తా. నేనైతే ప్రతి నాయకుడు ఆ పని చేయాలి కదా, చేయకపోతే నాయకుడు